క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక బరంపేటలోని శ్రీపాద కళ్యాణ మండపం నందు ఈరోజు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. రోటరీ క్లబ్ వారు వ్యాపారాలు ఎక్కువగా ఉండడం వలన మా రోటరీ క్లబ్ తరఫున మీరు ఎక్కడైనా స్థలం కేటాయిస్తే మేము మీకు ఒక 5-6 నెలల్లో కట్టించి మీకు అప్పు చెబుతామని రోటరీ క్లబ్ వారు చెప్పారు. రోటరీ కప్పటైనా నేను నా వృత్తి రంగంలో పైతృంగా భావిస్తూ దానిని గౌరవప్రదంగా కాపాడుకుంటూ ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలనే ధ్యేయంతో నిష్కళంకంగా సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గంగా భావించు నా వృత్తి ధర్మాలలో. రొటేరియన్ చంద్రగూడ కార్యక్రమానికి రావటం, ఇప్పుడు సేవా కార్యక్రమం అంటేనే మనకు గుర్తొచ్చేది రెడ్ క్రాస్ 14 లైన్స్ రోటరీ క్లబ్. మరి ఎన్నయ్యండిగా డాక్టర్లు చాలామంది కూడా రోటరీ క్లబ్లోనూ లైన్స్లోనూ మెంబర్గా ఉండి మెడికల్ క్యాంప్ పెట్టడానికి మీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. నేనైతే నరసరావుపేట వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ కరుణాకరెడ్డి గారు క్రిస్టియన్ డాక్టర్ గారు వచ్చిన ప్రతి డాక్టర్ కూడా లైన్స్ క్లబ్లో జాయిన్ చేసేవారు. మేమందరూ లైన్స్ క్లబ్ మెంబర్లుగా ఉండి ప్రతి వారం మెడికల్ క్యాంపులు పెట్టాడు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అంటే 1992 ఆ రోజుల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడితే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు అవసరం ఉంది కాబట్టి ఆ రోజు క్యాంపులు పెట్టేవాడు. డాక్టర్ మంచిగా క్యాంప్ పెట్టాడు అని గౌరవంగా మనం చూసేవాళ్ళు. రోజులు మారిపోతా ఉన్నాయి. ఇక్కడ హైటెక్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వాటికి కూడా విలువ తగ్గిపోయింది. అయినా కానీ ఇప్పటికి కూడా చాలా పేదవర్గాలు ఉన్నారు. మెడికల్ క్యాంపులు పెట్టాల్సిందే. గ్రామాలకు వెళ్ళాలి, రిమోట్ ప్రాంతానికి వెళ్ళాలి. మరి ఎక్కడో పల్నాడు ప్రాంతం కానీ ఎర్రగొండపాలెం కానీ ఎక్కడెక్కడో శ్రీశైలం రిమోట్ ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఎంతో మందికి దాదాపు కొన్ని వందల మెడికల్ క్యాంపులు ఫ్రీగా పెట్టాను నేనైతే. అంటే ప్రజల్లోకి వెళ్ళాము, మనం కష్టపడ్డాము, ప్రజలు గుర్తించారు. ఎందుకంటే ఎవరైతే తప్పనిసరిగా సేవా దృక్పథం ఉంటుందో ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని గమనిస్తారు. తప్పనిసరిగా వాళ్ళని ఒక ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడైనా కానీ రోటరీ కావచ్చు, లైన్స్ కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, వాళ్ళు లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మెడికల్గా ఇప్పుడు మరి ఎంబీ అన్నీ గారు ఉన్నారు, వారితో పాటు ఎన్నో క్యాంపులు చేయడం జరిగింది. నేను ఇక్కడ నరసరావుపేట వచ్చినప్పుడు అదేవిధంగా ఒక రోటరీ అనగానే మనకి తెలిసేది ఈ పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రామ్. పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రామ్ని వరల్డ్ వైడ్గా 100% సక్సెస్ రేట్ తీసుకురావడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు కూడా వీఆర్ ఐడెంటిఫై ద పోలియో మైలేజ్ కేసెస్. అదేవిధంగా టీబీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఒకటి వరల్డ్ వైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. మన కరోనా టైంలో కూడా పేషెంట్ అందరం కూడా మీరు ఏదైతే వెంటిలేటర్ ఇచ్చారో, ఏదైతే ఆక్సిజన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పేద ప్రజలకు చాలా ఉపయోగపడినాయి. అంటే పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్తాము, బెడ్లు ఇస్తాము, పేషెంట్లు ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయాలంటే లైన్ చూడడం, నరసరావుపేట 200-bed హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయాలి. అది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి వాడుకలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అంటే ప్రతి సేవా కార్యక్రమానికి మీ అండదండలు ఉన్నాయి, ప్రజల కోసం ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం కంటే కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అందువల్ల మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చిరస్మని మమ్మల్ని అభినందిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే సేవ నిజంగా మీరు చేసే సేవ పేద ప్రజలు తెలియకపోవచ్చు కానీ మనకు తెలియజెప్పాలి. అది ఎక్కువ ఏంటంటే పేద ప్రజలకి మనకి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం గమనిస్తారంటే 2 రూపాయలు కిలో పోయి ఇచ్చారో లేకపోతే ఇల్లు కట్టించారు, ఇళ్ళ సార్లు ఇచ్చారు, ఇవే చూస్తుంటారు. కానీ దాని తర్వాత కావాల్సింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్యం ఇవ్వాలి, ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా చదువుకునే బిడ్డలకి మరి స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే దానికి సహాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవసరం చాలు. అంటే ప్రతి వ్యక్తి ఎవరి స్థాయిలో వాడు ప్రతి వర్గంలో సేవ చేస్తుంటే మన సమాజం ముందుకు వెళ్తా ఉంటుంది. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అదే భారతదేశానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మన ఏషియా కాంటినెంట్లో, ఆసియా ఖండంలో ఎక్కువ
పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చిన్న చిన్న ఎవరైనా వరదలు వచ్చినా కానీ భూకంపాలు వచ్చినా కానీ దగ్గర నుండి కొన్ని వేల కోట్లు సహాయం చేసే తత్వం మరి లైన్స్ క్లబ్ వాళ్ళకి కానీ రోటరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మరి అప్పుడు దీవితం వారు వచ్చినప్పుడు ఎంతమంది దగ్గరుండి మనం ఎంతోమంది పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న కరోనా వెంటిలేటర్లు ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు మనం వచ్చిన వెంటిలేటర్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ చూస్తే వెంటిలేటర్లు మెయింటెనెన్స్ లేక 5-7 వెంటిలేటర్లు పనిచేయట్లేదు.